your juice, zabardast khatarnak comedy show powered by Windows 8 co-presented by Dabur Vodka shampoo lo ippudu medicine leni pichchi ento meeku telsa anumanam ee anumanam pichchi tho manalni pichchu pichchu ga navinchadaniki vastunnadu Sudhi gari Sudhir and his team so let's welcome them ఈడొక్కడే కాదు మా ఆయన కూడా ఇంతే వెంకట్రావు గారు పద్దు ఏం ప్లానింగ్స్ లేవా ఏంటి రాంబాబు గారు క్యాంప్కి వెళ్ళారా అంటే మీరు అలా అవుతో ఆయన క్యాంప్ అంటే మా వైఫ్ పెద్ద వ్యాంపు అర్జెంట్గా ఫోన్ చేయలేదు ఇప్పటికే 2 మినిట్స్ ఆయన ఫోన్ చేసి హలో ఏం తిరిగి ప్రయత్నించమను 4 సార్లు తిరిగాను ఆయన కనెక్ట్ అవ్వట్లేదండి అయ్యో కనెక్ట్ అవ్వట్లేదండి రింగ్ అయింది ఒకటోసారి రింగ్ అయింది ఎత్తట్లేదండి ఏం చేస్తుందంటో నాకు చాలా టెన్షన్ ఉంది 2వసారి రింగ్ అయింది ఎత్తట్లేదండి ఏం చేస్తుంది పంపించి ఇంట్లో ఎవరితో ఉన్నా 3వసారి రింగ్ అయింది ఎత్తట్లేదండి అయ్యో బాబాయ్ ఇది అయిపోతుంది 4వసారి రింగ్ అయింది హలో 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 ఏంటి ఆ టెన్షన్ ఏంటి ఏం లేదండి ఏంటి ఆ టెన్షన్ పడుతుంది కాదు అక్కడ ఫోన్ ఎత్తట్లేదండి కాదండి నేను వంటగదిలో వంట చేస్తుంటే రింగ్ అయితే పరిగెత్తుకుంటూ హాల్ లో ఫోన్ ఎత్తేసరికి లేట్ ఎందుకు వచ్చు అవును ఫోన్ పక్కన పెట్టుకోవచ్చు కదా వంటగదిలో వంట చేస్తాను కదా అందుకే హాల్ లో పెట్టానండి నువ్వు నాకు చాలా అనుమానంగా ఉంది సరే ఏం కూర ఉండవు గుత్తొంకాయ ఫ్రై అవుతున్నానండి గుత్తొంకాయ ఫ్రై గుత్తొంకాయ అంటే గుత్తొంకాయ అంటే వెంకట్రావు గారు చాలా ఇష్టం ఒక్క నిమిషం సురేష్ గారు ఫోన్ ఉండే హలో వెంకట్రావు గారు ఎక్కడున్నారు మీరు ఇంట్లో ఉన్నారా మీ కూర ఏంటి బెండకాయ నిజం చెప్పండి ప్రామిస్ చేయండి అవునా మీకు పార్సీ రాలేదు కదా నాకు డౌట్గా ఉంది మీరు అబద్ధాలు చెప్తారు ఒకసారి మీ ఆవిడకి ఇవ్వండి ఏమా నిజంగా మీ బెండకాయనా ప్రామిస్ ఓకే ఓకే నేను నమ్ముతున్నాను నాకు ఎందుకు మీ ఇద్దరు మీద డౌట్ ఉంది కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడుతున్నారేమో అని ఇద్దరు కలిసి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ ఓకే బాయ్ సురేష్ గారు థ్యాంక్ యూ హలో కొంచెం రిలాక్స్ అవు ఇంకేంటి విషయాలు ఏంటి ఖాళీ మళ్ళీ అవుతుంది ఎవరు ఎవరు వచ్చారండి ఎవరు వచ్చారు అదే తెలియదు చూడాలి చూస్తాను చూడాలా అంటే ఇప్పుడు చూసుకోలేదా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎలా పరిచయం అసలు లేదండి చూసి చెప్తాను ఆగండి చూసి చెప్తావా ఏం చూస్తావు ఎవరు చూస్తాను త్వరగా అబ్బా పాలోడండి పాలోడా పాలోడని అలా కురుగుతావేంటి అయిన పాలోడు 11 గంటలకు రావేంటి ఒకసారి పాలోడి పోని ఒక నిమిషం బాబు ఎవరమ్మా నాకు మొగుడు నీకేముడు అయ్యగారు చెప్పండి అయ్యగారు ఏంటి బాబు నువ్వు ఈ టైంలో వచ్చావు 11 గంటలకి అంటే కొంచెం నీళ్ళు రావడం లేట్ అయ్యండి ఏంటి మాకు పోసేది పాలు కదా నువ్వు నీళ్ళు అంటే ఏంటి పాలు నీళ్ళు కలపాలి కదా నేను అవునా నాకేదో కంగారుగా ఉంది చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు ఈ టైంలో రాకు ఎందుకంటే ఈ టైంలో నేను ఇంట్లో ఉన్నాను ఏంటి టైంలో రేపు ఇంట్లో ఉండరా ఏంటి అంత రిలాక్స్ అయిపోయింది అంటే నేను ఇంట్లో ఉన్నాను అంత హ్యాపీ అండి నీకు ఒకసారి మా వెంట మామిడికి మీకు అమ్మగారు ఫోను అది చెప్పండి వెన్న వెన్న ఎలా వచ్చేసేంటి అంటే ఇద్దరు పక్కపక్కన ఉన్నారా ఏంటి అంత అంత టెన్షన్ పడుతుంది ఎందుకు వాళ్ళకి నాకు కంగారు ఉంది అని పంపించే అని పంపించే బాబు నువ్వు వెళ్ళిపో బాబు తర్వాత పంపించే వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అంటే నేను లేనప్పుడు మీరిద్దరు పాలు నీళ్ళ కలిసిపోయి నన్ను మీకట చేస్తారన్నమాట అడి వెళ్ళిపోయా వెళ్ళిపోయండి మరి డోర్ సౌండ్ రాలేదండి ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చిందా వచ్చింది ఇప్పుడు నేను సాటిస్ఫై అయ్యి బాబాయ్ వెళ్ళిపోతాన్నాడు మళ్ళీ వస్తానన్నాడు అండి నా చాలా టెన్షన్ ఉంది అమ్మ ఇంటికి వచ్చేస్తాను బాబాయ్ అయ్యి బాబాయ్ ఏమండి 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 ఇప్పుడు ఈయనకి అనుమానం పిచ్చి అయ్యి బాబాయ్ నేను ఆఫీస్కి నెలకి 29 రోజులు సెలవు పెడుతున్నాను ఈ రోజు కూడా సెలవు పెట్టేది అయ్యి బాబాయ్ అప్పుడే వచ్చారా అప్పుడే వచ్చా అంటే పాలోడు అప్పుడే వచ్చావు అని ఏం అడగలేదు నేను అప్పుడే వచ్చానంటే ఏంటి నాకు ఇంట్రెన్స్ పడుతుంది అయ్యి బాబు నాకు చాలా కంగారు ఉంది ఏంటి కంగారు పడుతున్నావు మీరు రిలాక్స్ రిలాక్స్ ఓకే రిలాక్స్ అవుతాను రిలాక్స్ అవుతాను ఓకే మీరు కూర్చొని టీవీ చూడండి కాఫీ పెట్టుకున్నా కాఫీ పెట్టుకొస్తావా సరే పెట్టుకున్నా ఓకే కాఫీ ఏంటి మనం పాలు పోయించుకోవాలి కాఫీ ఎక్కడ తిరిగి పాలు ఎక్కడే కాదండి నేను రాత్రి విజయపాలు ఉన్నాయి కదా దాంతో పాటు విజయ్ గారు ఆడేవాడు రాత్రి అంతా మెలుగుగా ఉన్నాను కదా ఎవరు రాలేదు కదా విజయవాడు అయ్యి బాబు నాకు చాలా టెన్షన్ ఉంది విజయ్ కాదండి విజయపాలు విజయపాలు విజయపాలా విజయ్ ఉంది అందులో నాకు విజయ్ వద్దు పాలు వద్దు ఏమొద్దు టీ క్యాన్సిల్ నా డిసిషన్ నేను మార్చుకున్నాను నువ్వు కూర్చో పక్కన కూర్చో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు టీవీ పెట్టు చూద్దాం చూద్దాం యువరాజ్ కొట్టు 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 కొట్టాడు
ఏంటి నేను పక్కన ఉండగా ఆడవిడ కొట్టాడు అంటున్నావు? లేదండి, యువరాజు బాగా ఆడతారు కదా. బాగా ఆడతారు? ఏమాడతాడు? షార్ట్స్ బాగా కొడతారు. షార్ట్సా? నువ్వేదో కన్ఫ్యూజన్ గా బూతులు ఆడేస్తున్నావు, వేరే ఛానల్ పెట్టు. ఎవడాడు? ఆడు మొగాడ్రా బుజ్జి. ఆడు మొగాడైతే నేను మాడగండా? నాకేం అర్థం కావట్లేదు. బయట వాళ్ళందరూ పోగొడుతుందంటే హస్బెండ్ పక్కన ఉండగా నాకేం టెన్షన్ ఉంది. వేరే ఛానల్ ఏంటి నీ మాట ఎవరు అనాలి అంటే నువ్వు ఎవరో సిగ్నల్ ఇస్తున్నావు బయట వాళ్ళకి. బాబు అయ్యి బాబు ఎంత దారుణం. అయ్యి బాబు మీరు కూర్చోండి, మీకు ఇలా కదా మంచి ఎంటర్టైన్మెంట్ పెడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. పెట్టు అంటే నీ ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని టీవీలో నాకు పెట్టి చూపిస్తున్నావు అన్నమాట. అంటే డైరెక్ట్ చెప్పకుండా ఒరే నేను ఇదిరా నేను ఇదిరా అదంతా కొట్టుకుంటే నీకు అంత ఎనర్జీయా? లేదండి. ఎంజాయ్ చేస్తున్నావా? లేదండి. అమ్మా నీ అమ్మ మీ బాబు ఫోన్ లేని పెళ్లి పండ మీద పెళ్లి లేకపోతే పెళ్లి చేసుకున్నాను. ఎవరాడు? పొద్దులు పొద్దులు జర్నీ చేసి ఇంటికి వచ్చి పడుకుందాం. ఏంటి గోలేంటి? ఏంటి ఆడల సమస్య ఇంట్లో? అవునండి ఆడల సమస్య. నాకు నాకు బాగా సింకారు. సమస్య ఏంటి? సమస్య ఉందండి, దానికి పెళ్లి పంట మీద పెళ్లి ఆగిపోయిందండి. పోలని కానీ నేను పెళ్లి చేసుకున్నానండి. అలాంటిది నా దాని మీద నాకు బాగా డౌట్లు వచ్చేస్తుందండి. ఏంటి అనుమానమా? బాగా అనుమానం అండి బాబు. అది నాకు ఎందుకు చాలా డౌట్లు వస్తున్నాయి. డౌట్లు నాకు చాలా ఉన్నాయండి. చెప్పచ్చు. అవునండి, మొన్న ఒకసారి నేను క్వశ్చన్ అడుగుతానండి, కరెక్ట్ గా చెప్తే కనుక మీకు అర్థం అవుతుంది. సరే సరే అడుగుతాను. ఏమే నీకు ఇష్టమైన ప్లేస్ అంటే? హిమాలయాస్. విన్నారా విన్నారా? హిమాలయాస్ కి నీకు వచ్చిన డౌట్లు ఏంటి? సంబంధం హిమాలయలో ఏముంది? ఈ అంటే మొగాడు. అది మొగాడు అంటే ఇష్టం అండి. ఓకే ఓకే, ఇంకో క్వశ్చన్. ఇది అబ్జర్వ్ చేశారు కదా, నీకు ఇష్టమైన సోప్ అంటే? నేను లైఫ్ బాయ్ వాడతాను. అదిగో లైఫ్ బాయ్. ఆడది లైఫ్ బాయ్ అంట. లైఫ్ బాయ్ అంటే బాయ్స్ కావాలి వరుసగా. బాయ్స్ బాయ్ అంటే చాలా ఇష్టం దీనికి. అంటే లైఫ్ అంతా బాయ్ ఉండాలి. అవునండి. నీకు ఇష్టమైన మ్యాన్ ఎవరు? ఈ మ్యాన్. ఈ మ్యాన్ అంట? ఇప్పుడు ఒక్కొక్క మొగోడు పేరు చెప్పింది. ఇప్పుడు ఈ మ్యాన్ ఇద్దరు, ఈ కూడా మ్యాన్ ఒకడు, ఇద్దరు. చాలా పరిదగించండి. దీన్ని మాత్రం నమ్మతండి. దీన్ని వెలాగించండి. అవునండి. ఏంటి నా లైఫ్ కూడా ఇవ్వండి, వెలాగించండి. నేను అలా ఆఫీస్ కి వెళ్తే మా ఇంటికి 31st అవగానే పాలవడండి, కరెంట్ వాడండి, పంపరండి, ఆడండి, ఈయన తెగొచ్చేస్తానండి. నేను వెలాగించాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా? ఇంకా వల్ల కాదు. విడాకిలిచ్చినోడువి ఇంట్లో కర్రాబెల్లో డాండీ ఆడుకోకుండా మా కాపురంలో గిందురండి. వస్తున్నావు మాట్లాడేది. అంటే ఏం చూస్తున్నా? చూస్తున్నాడు. చూస్తున్నాను. చూస్తానంట్రా హస్బెండ్ భార్య అంటే అనిపించిందిరా. ఎట్టంటి మొగుడు నాకొచ్చే మొగుడు. ఓ మై గాడ్, వాట్ ఎ గార్జియస్ వుమన్. నాకేస్తున్నావు పొంచి నువ్వు. ఇందాక ఈ స్కిట్ స్టార్ట్ అవ్వకముందు అక్కడ కూర్చుంటే అడిగింది,
Why come you guys are so silent today? Ah, Bhavi, no, chala silent ga unnaru. Nen annanu, ganta nene unnanu. If somebody is looking gorgeous inside, everybody will be silent anna. Ante, oh, thank you, nee gurinchi kada roja gurinchi maatladutunnanu ani cheppanu anna maata. Anduke naa kesindi portrait anna. Ee roja em portrait anna? రోజా గారి బిస్కెట్ తెగేస్తారా? ఏ గాడ్ చేసల్లా గాడ్ జిల్లా అన్న అది తప్పింది, రెండు తప్పింది. నిన్ను చూడగానే పద్దు నరిచేసి నువ్వు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇలాంటి మొగుడు ఉంటాడు, అనుమానంతో ఉన్న మొగుడు ఉంటే చచ్చారే అమ్మాయిలు. నిజం, కూర్చోలేం నించోలేం, నవ్వలేం ఏడవలేం, ప్రతిదానికి అనుమానం అంటే చూసారా, హిమాలయంలో హీ ఉందంట, లైఫ్ లో బాయ్ ఉందంట, భలే ఉంది. సుధీర్ లాగా పల్టీలు కొట్టి కొట్టి తంతే ఎంత బాగుంటుంది, ఎప్పుడొస్తుంది ఆ రోజులు? ఉన్నాయి మేడం, ఇప్పటికి కూడా అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటి ఏదో తనలు తిన్నట్టు చెప్తున్నా, ఫ్యూచర్ తెలుసుకున్నాడు. ఇంట్లో చూస్తున్నా కదా రోజా అండి, స్టార్ట్ అయినప్పుడే ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు సార్. నవీన్ నువ్వు చాలా బాగా చేసు, టెన్షన్ ఉంటుంది చూడు, ఏం ఫోన్ ఎందుకు తూచింది, ఎవరు లీరియస్గా చేసావు, చాలా బాగా చేసావు. అంటే యాక్చువల్గా మీ స్కిట్ ప్రకారం భర్తకు భార్య మీద డౌట్ కదా, యాక్చువల్గా రివర్స్ ఉంటుంది. ఇప్పుడు మన సమాజంలో ఆడవాళ్ళకే మగవాళ్ళ మీద డౌట్ ఉంటుంది, 90% అదే కరెక్ట్. ఖచ్చితంగా డౌట్ ఉండే వైఫ్స్ ఎలా ఉంటారు అనే దానికి ఒక ఇది ఉంది. భర్త మంచి డ్రెస్ వేసుకుని వస్తాడు, ఆఫీస్లో సెక్రటరీ ఉంది, తెల్లచొక్క వేసుకొని వచ్చాడు ఇట్లా, దాని మీద నల్లటి వెంట్రుకు పడింది పొద్దుది. భార్య షర్టు సెట్ చేస్తా, సెక్రటరీతో కులుగుతున్నావు అనమాట, ఇది నీ వ్యవహారం. అసలు ఫుల్ కోటింగ్, ఓ ఇదేంట్రా బాబు, అదేదికే పాపం ఎట్లా పడింది, వాడికి వెంట్రుకు పడింది, సెక్రటరీతో ఎవరు తెలియదు. ఇందుకు పాపం మంచోడాడు ఇచ్చి దరిద్రం వదిలే కుర్రమ్మాయిలు ఎందుకని చెప్పి ఒక పెద్ద ఆవిడని జుట్టు అంతా నెరిసిపోయినాడు. ఆవిడమ్మ ఉండమ్మ కొంచెం అంటే అమ్మాయి ఉంది, ఆవిడ ఉంది. కొన్ని రోజులు పోయింది అది కోట వేసుకెళ్ళాడు, తెల్ల వింటూ కనపడింది. నీ బతుకు ఇట్లా ఉందన్నమాట, ముసలిదాన్ కూడా వదలలేదు నువ్వు. ఇదేంటైతే చిచ్చి దరిద్రం, నా సెక్రటరీ వద్దు పాడవద్దు, నేను సోలోకి వెళ్ళి పనిచేసుకు వస్తాను, నాకు ఈ దరిద్రం అవుతుంది అని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయి పోతే పోయింది సెక్రటరీ ల్యాబ్ని. అలా ఇంకొంతకాలం అయింది అది కనపట్లే ఒక సాక్ష్యం. ఇప్పుడు అర్థమైంది, ఓ బోడుకుంటుంది తిరుగుతాం అనమాట. అదే ఆయన అనుమానించాలంటే ఏదో ఒక కారణం పెట్టి అని నువ్వు చెప్తుంటే అది గుర్తొచ్చింది నాకు. చాలా బాగా, మంచి స్క్రిప్ట్, బాగా చేశా, గుడ్.